హలో గాయ్స్ అమరిగరన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఐబి ఆర్మీ. సో గాయ్స్ ఈ వీడియోని ఎవరైతే క్లిక్ చేసిరో సో మీరు మాత్రం ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దు. ఎందుకంటే సో ఈ వీడియోలో మీ అందరికీ కూడా 10,000 డైమండ్స్ అయితే రాబోతున్నాయి అన్నమాట. సో అందరికీ కలిపి 10,000 డైమండ్స్ కాదు, ప్రతి ఒక్కరికి 10,000 డైమండ్స్ అన్నమాట. సో చాలా జాగ్రత్త, ఈ వీడియోని చూస్తే మీ అందరికీ కూడా 10,000 డైమండ్స్ అయితే వస్తాయి అన్నమాట. సో ఇలాంటి యాప్స్ని మీరైతే డౌన్లోడ్ చేయాల్సిన అవసరమే లేదు. సో చాలా క్లారిటీగా మీరైతే వినండి సో ప్రతి ఒక్కరు కూడా. సో మీ అందరికీ కూడా ఓబీ అప్డేట్ అంటే ఏంటో మీ అందరికీ చాలా క్లియర్గా తెలుసని అనుకుంటున్నా. సో ఎవ్రీ 2 మంత్స్ కి వస్తుంది. అండ్ గైస్ ఇప్పుడు మనకి ఓబీ 34 అప్డేట్ అయితే రాబోతుందన్నమాట. సో దీనికన్నా ముందు మనకి సో అడ్వాన్స్ సర్వర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. సో ఈ అడ్వాన్స్ సర్వర్ అంటే ఏంటి మీకైతే ఫస్ట్ క్లారిటీ తెస్తా. సో అడ్వాన్స్ సర్వర్ అంటే ఏంటి అంటే మనకి ఓబీ 34 అప్డేట్ మనకి ఇంకా కాలేదు కదా. సో అప్డేట్ అయ్యే ముందు 20 డేస్ కానీ 15 డేస్ కానీ ముందు మనకి అడ్వాన్స్ సర్వర్ అయితే ఇస్తారనమాట. అండ్ దీంట్లో ఏంటి అంటే ఓబీ 34లో వచ్చే ఫ్యూచర్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అండ్ మన బగ్స్ కానీ సో ప్రతి ఒక్కటి కూడా మనకి సో ఈ అడ్వాన్స్ సర్వర్లో చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఈ అడ్వాన్స్ సర్వర్ వచ్చేసి ప్రతి ఒక్క మనిషికి అయితే రాదు. సో ఓన్లీ పార్ట్నర్షిప్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఈ అడ్వాన్స్ సర్వర్ ఆడడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో వేరే సర్వర్స్లో వచ్చేసి అందరికీ కూడా ఇస్తారు కానీ ఇండియన్ సర్వర్కి మాత్రమే సో ఓన్లీ యూట్యూబర్స్కి మాత్రమే ఆ కోడ్స్ అనేవి అయితే ఇస్తారనమాట. సో మనందరం కూడా ఒక మీ అందరికీ తెలుసా అని కూడా చాలామంది అడ్వాన్స్ సర్వర్ ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటారు. సో డౌన్లోడ్ చేసిన తర్వాత మనకి యాక్టివేషన్ కీ అని చెప్పేసి ఒకటి ఇస్తారనమాట. సో అక్కడ మనం మళ్ళీ క్రోమ్లోకి వెళ్ళి చూస్తే మనకి యాక్టివేషన్ కీ ఏం కూడా రాదనమాట. సో యాక్టివేషన్ కీ అంటే ఏంటి అని చెప్పేసి చాలామందికి కూడా తెలియదు. సో ఈ కీ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ యూట్యూబర్స్కి మాత్రమే ఇస్తారు. ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉంటారో వీ బ్యాడ్జ్ ఉంటుందో సో వాళ్ళకి మాత్రమే ఆ కీ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పే వీడియోలో వచ్చేసి మీ అందరికీ కూడా యాక్టివేషన్ కీ అయితే రాబోతుంది అండ్ విత్ 10,000 డైమండ్స్ అనమాట. సో వీడియోని చాలా క్లియర్గా అయితే వినండి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీ అందరికీ చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఛానల్కి ఎవరైనా కొత్త వచ్చుంటే సో ప్లీజ్ అన్న ప్రతి ఒక్కరు ఒక్కొక్క లైక్ అయితే చేయండి. సో ఈ వీడియోకి నేనైతే 6K లైక్ స్టార్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నా. అండ్ దీని తర్వాత సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో వాళ్ళు కూడా యాక్టివేషన్ కోడ్తో పాటు సో అడ్వాన్స్ సర్వర్ ఆడతారు అండ్ దీంతోపాటు వాళ్ళు డైమండ్స్ కూడా విన్ అవుతారు అనమాట. సో డైమండ్స్ ఏ విధంగా గెలుచుకోవాలనే దాని గురించి కూడా చెప్తా. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకుంటున్నా. అండ్ ఇలాంటి డిలే లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయ్. సో గాయ్స్ ఫస్ట్ వచ్చేసి మనం అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత ఫ్రీ ఫైర్ అడ్వాన్స్ సర్వర్ అనేది కొట్టాలన్నమాట. సో కొట్టిన తర్వాత మన ఇండియన్ సర్వర్కి ప్రస్తుతానికి సో లాగిన్ అయితే చూపెట్టలేదు. సో మీరు ఏం చేస్తారంటే చాలా సింపుల్గా సో రైట్ సైడ్లో మీకైతే 3 డాట్ బటన్స్ అయితే కనబడుతున్నాయి కదా, సో దానిది మీరు అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత మీరైతే సెట్టింగ్స్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దాని కింద మీరైతే సో దీన్ని స్క్రోల్ చేసినట్టయితే మీకైతే లాంగ్వేజెస్ అనేది ఒకటి కనబడుతుంది. సో లాంగ్వేజెస్ మీద క్లిక్ చేయండి. అండ్ దీని తర్వాత సో యాడ్ లాంగ్వేజెస్ అనేది ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసి మీరు ఇండోనేషియన్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇండోనేషియన్ లాంగ్వేజ్ అనేది కింద కనబడుతుంది. సో దాన్ని మీరు మెల్లగా పైకి తీసుకెళ్లిన తర్వాత మీరైతే బ్యాక్ అయితే వెళ్ళండి అనమాట. సో బ్యాక్ వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సో రీసెంట్ యాప్లో నుంచి మనకి సో క్రోమ్ అనేది అయితే రిమూవ్ అయితే చేయాలన్నమాట. సో క్రోమ్ని రిమూవ్ చేసిన తర్వాత సో మళ్ళీ మనం అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అడ్వాన్స్ సర్వర్ అయితే చూస్తున్నారు కదా, సో దాని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. లాంగ్వేజ్ అంతా కూడా చేంజ్ అయిపోయింది అనమాట. అండ్ దీని తర్వాత మీరు అయితే పైన రైట్ సైడ్లో 3 బటన్స్ అయితే చూస్తున్నారు కదా, దాని మీద క్లిక్ చేసి సో మీరు అయితే లాగౌట్ అయితే చేయాలన్నమాట. సో లాగౌట్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ప్రతి ఒక్కరికి కూడా సో మీరైతే ఏదైనా మెయిల్ ఐడి తీసుకొని సో కొత్త మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని సో దాని మీద మీరైతే సో లాగిన్ అయితే చేయండి అనమాట. అండ్ దీని తర్వాత ఏం చేస్తారంటే మనకి ఒక ఆప్షన్ అయితే ఇస్తారనమాట, మెయిల్ ఐడి ఇవ్వమని చెప్పేసి. సో ఆ మెయిల్ ఐడి మనం ఇచ్చినట్టయితే సో మనకి సక్సెస్ఫుల్గా ఒక కోడ్ అయితే వస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి నాకు ఇప్పుడు వచ్చింది చూడండి, సో యాక్టివేషన్ కోడ్ అని చెప్పేసి సంథింగ్. సో ఈ కోడ్ అయితే ఏదైతుందో ఇది వచ్చేసి మనకు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సో అక్కడ మనకి యాక్టివేషన్ కీ అయితే జనరేట్ అయితే అవుతుంది అనమాట. సో ఈ కీని ఏం చేస్తామంటే మనము డౌన్లోడ్ అప్లికేషన్ సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రస్తుతానికి మనకి ఇప్పుడైతే అవైలబుల్గా లేదనమాట. సో అవైలబుల్ ఉన్న తర్వాత మనకి డౌన్లోడ్ అప్లికేషన్ అని చెప్పేసి అక్కడ చూపెడుతుంది. అది ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఒక కొత్త ఫ్రీ ఫైర్ అప్లికేషన్ అయితే సపరేట్గా వస్తుంది అనమాట. సో దాని తర్వాత మనకి యాక్టివేషన్ కీ అని చెప్పేసి అయితే ఉంటుంది. సో దాంట్లో మనము సో ఈ కీని మనం అక్కడ డైరెక్ట్ పే చేసినట్టయితే మనకి సక్సెస్ఫుల్గా గేమ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ 10,000 డైమండ్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి మీ అందరు కూడా డౌట్ రావచ్చు. సో గైస్ మనం యాక్టివేషన్ కోడ్ ఇవన్నీ ప్రాసెస్ చేసిన తర్వాత మనం గేమ్ ఓపెన్ చేస్తాం కదా. సో గేమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కొన్ని టాస్క్లు అయితే ఉంటాయి అనమాట. సో ఈ మిషన్స్ అని చెప్పేసి సో అవన్నీ కంప్లీట్ చేసినట్టయితే మనకి అప్ టు 10,000 డైమండ్స్ కానీ అంతకు మించి కానీ మనకి సో డైమండ్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ డైమండ్స్ అన్ని కూడా మీరైతే సో స్టోర్లో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మన మెయిన్ ఐడి అయితే ఉండదు అనమాట అక్కడ వచ్చేసి. సో మనకి ఒక డ్యూప్లికేట్ ఐడి అనేది అయితే సో క్రియేట్ అయ్యి ఉంటుంది అనమాట. సో మీరు ఏంటి అంటే సో చాలా మంది కూడా డైమండ్స్ స్పెండ్ చేసి ఉండరు కదా, సో 10,000 డైమండ్స్ ఒకటేసారి స్పెండ్ చేసి. సో అది ఒక ఆశ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి కూడా. సో మీరందరూ కూడా ఎన్ని స్టోర్లో ఏమైతే ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే చాలా సింపుల్గా కొనొచ్చు ఆ టాస్క్లన్నీ కంప్లీట్ చేసి. అండ్ అదేవిధంగా మీరు ఓబీ 34 అప్డేట్ని మీరు ముందుగానే ఆడొచ్చు అనమాట. అండ్ ప్రతి ఒక్క యూట్యూబర్కి మనకి యాక్టివేషన్ కోడ్ అయితే వస్తుంది కదా, ఎవరైతే పార్ట్నర్షిప్లో ఉంటారో. సో ఇప్పుడు వాళ్ళకే కాదు మనకు కూడా వస్తుంది అనమాట ఇది మీ ప్రాసెస్ అంతా ఫాలో చేస్తే.
అండ్ గైస్ ఈ ప్రాసెస్ అంతా మీ అందరికి పెద్దగా అనిపిస్తుంది అంటే మీరు ఏం చేస్తారు అంటే సో కింద డిస్క్రిప్షన్ లో మనకి టర్నిప్ అనే యాప్ అయితే ఉంటుందన్నమాట సో యాప్ లో మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి సో ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కూడా నేను సో ఈ కోడ్స్ అనేవి అయితే ఇస్తాను అన్నమాట సో ప్రతి ఒక్కరు కూడా అప్పుడు అడ్వాన్స్ ఆర్డర్ అయితే చాలా సింపుల్ గా అయితే ఆడొచ్చు సో కింద డిస్క్రిప్షన్ లో టర్నిప్ యాప్ అయితే ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరు అయితే రండి ఎవరికైతే ఇది లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుందో సో వాళ్ళకి వచ్చేసి నేనైతే డైరెక్ట్ గా మీ అందరికీ యాక్టివేషన్ కోడ్స్ నేనైతే ఇస్తాను అన్నమాట సో ఇది ఈ రోజు వీడియో మనం తప్పగా మాట్లాడండి క్షమించండి ఛానల్ కి ఎవరైనా కొత్త వచ్చింటే సో ప్లీజ్ అన్న దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లవ్ యూ గైస్ బై బై.